తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 39 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసం మాట్లాడారు. 40 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం సాగించి 39 సంవత్సరాలు మరి ఇవాళ 40వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎన్నో కీలకమైనటువంటి భూమికను పోషించినటువంటి ఒక రాజకీయ పార్టీగా కావడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి కొన్ని కుటుంబాలకే పరిమితమైనటువంటి రాజకీయ వ్యవస్థని విశాలమైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలకే కూడా చేరువుకు తీసుకెళ్లినటువంటి ఘనత స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీది అని చెప్పి చెప్పక తప్ప. ఈరోజు మరి ఎక్కువ స్థాయిలో బడుగు బలహీన వర్గాల వారు రాజకీయ అధికారాన్ని చేపట్టారు అంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్పేసి చాలా గర్వంగా తెలియజేస్తున్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలకి రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టి రామారావు గారు. అలాగే 3-3 సూత్రాలతోటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ విప్లవాన్ని సృష్టించినటువంటి తెలుగుదేశం పార్టీ కూడు గూడు గుడ్డ అనేటటువంటి 3 సూత్రాలు ప్రామాణికమైనటువంటి సూత్రాలతో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చింది. ఎప్పుడో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు చేసినటువంటి వ్యవస్థని కొనసాగిస్తున్నటువంటి ఆనాటి పాలికల యొక్క విధానాన్ని కాదనే మున్సిపల్ కర్రాల్ని రద్దు చేసి ప్రజలకు చేరువులోకి రెవెన్యూ వ్యవస్థను తీసుకెళ్లినటువంటి పరిస్థితి కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఇలా చెప్పుకోవాలనుకుంటే ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని సమాన స్థాయిలో నడిపిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో సంపదని సృష్టించినటువంటి పరిస్థితి ఆనాడు ఉమ్మడిరా ఆంధ్ర రాష్ట్రంలో. మరి రాజకీయంగా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ చాలా ప్రధాన ప్రముఖులు పోషించింది.